నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకోవడానికే మనం జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఇందులో ఒక కోణం ఏది ఒకళ్ళది ఒక కోణమే ఉంటుంది ఇంకోళ్ళది ఇంకొక కోణమే ఉంటుంది రెండు కోణాల్లో ఉన్న మంచి చెడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఫెల్ ఇష్యూనే ఉందనుకుందాం రఫెల్లో ఖచ్చితంగా రెండవ కోణాన్ని చెప్తూనే అది తప్పు అని చెప్పాను నిర్మోహమాటంగా చెప్తూనే ఉంటుంది ఎవడో ఫీల్ అవుతాడు ఎవడికో పార్టీకి అంటగడతాడని చెప్పి వాడెవడో అంటగట్టడం కోసం అని చెప్పేసి మనం నిజాన్ని మాట్లాడకపోతే ఇంకా నిజం ఎప్పటికీ సమాధి అవుతుంది బ్యాలన్స్డ్ అంటే ఆ అటు ముక్క ఇటు ముక్క చెప్పేసి మూసుకు కూర్చోవడం కాదు అటు ముక్క ఇటు ముక్క చెప్పి ఇదిగో ఇది దీంట్లో ఈ ప్రాబబిలిటీస్ ఉన్నాయి అని చెప్పడం అట్లాగే సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలు చూపెట్టమంటే ఖచ్చితంగా దేశ ద్రోహమే నేను అంతేగాని అయ్యో అడగడంలో తప్పు లేదండి వాళ్ళు అడిగే హక్కు ఉందండి అని చెప్తే అంతకంటే చేతకాంతద్దాం అలాంటి జర్నలిజం చేయడానికి నేను సిద్ధంగా లేదు జర్నలిజంలో ఆ దరిద్రాన్ని చూసి చూసి అసహ్యం పుట్టిన తర్వాతనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ నెట్వర్క్లో రన్ చేసుకుంటుంది పబ్లిక్ అంగీకరిస్తున్నటువంటిది దాంట్లో అందరూ అంగీకరించకపోవచ్చు అందరూ అంగీకరించాలని నేను అన్నా అదే సందర్భంలో హోదాదైనా సరే హోదా రావడానికి ఆంధ్రాకి అవకాశాలు తక్కువ నేను మొదటి నుండి చెప్తా వచ్చింది అది దాంట్లో మాట మార్చుకునేది ఏం లేదు వస్తే గొప్పే కానీ ఇవ్వడానికి ఎవడూ సిద్ధంగా ఉండడు దానికి కారణం రాజకీయ నిర్ణయం మాత్రమే తీసుకోవాలి తప్పించి సాంకేతికంగా సాధ్యం కాదు రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే పవర్ ఇక్కడే కాదు పవర్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లోనే ఇచ్చుకోలేకపోయింది హోదా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కూలి పనులు చేస్తున్నారు బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉంది అక్కడ వాళ్ళు ఇక్కడికే వచ్చి కూలిపని చేస్తున్నారు మరి వాళ్ళకే హోదా ఇచ్చుకోలేదు మనకిస్తారా రియలిస్టిక్గా చెప్తే కనుక ఇస్తే తేనె తొట్ట కదిలించినట్టు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో చూసుకోవాలని చెప్తాం అలాగే కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ మంచి చేసినప్పుడు మంచిదిగో ఇంత చక్కగా చేశారు యాదాద్రి ఆయన అద్భుతంగా చేశాడని చెప్తాం అట్లాగే కేటీఆర్ చక్కటి హైటెక్ సిటీకి కొత్త హైటెక్ సిటీలు సృష్టిస్తున్నాడని చెప్తాం అదే సందర్భంలో లోపాలు లోపాలు చెప్పుకుంటాం ఇక్కడ లోపమైన లోపంగానే మాట్లాడుకోవాలా ఏం చేస్తున్నారో చెప్తూ అందులో మంచి ఏంటి చెడేంటి అని చెప్పుకోవాలి అందులో నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను మొదటి నుంచి చెప్తున్నాను నా భావంతో అందరూ ఏకీభవించాల్సిన అవసరం లేదు నా అవగాహన ఇది మీ అవగాహన డిఫరెంట్గా ఉండొచ్చును కొన్నిసార్లు వందకి తొంభై సార్లు అది నాది నిజమైంది పది సార్లు ఫెయిల్ అయిన వచ్చింది కూడా అందులో కూడా తప్పని నేను నేనేం చెప్పట్లేదు అలాంటి సిచ్యువేషనే ఇక్కడ కోరుకుంటున్న తప్పించి ఎవరి కోసము ఎవరో ఫీల్ అవుతారని ఏదో వార్తలు చేసుకునేటువంటి పిచ్చితనం అయితే నా దగ్గర లేదు కొంతమంది అడిగినటువంటి వాళ్ళకి సమాధానం అయితే